రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా దాసరి రాజా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ రాజా మాస్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్లు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా శ్రీ నక్క ఆనందబాబు గారు, వేదిక మీద ఆశీలైనటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా ఈ సభాధ్యక్షత బాధ్యత వహిస్తున్నటువంటి మిత్రులు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాల గిరి గారు, వేల సంఖ్యలో రాజా మాస్టర్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సోదర సోదరీమలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మంచి వ్యక్తి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పార్టీ ఏ కార్యక్రమాలు అప్పచెబితే ఆ కార్యక్రమాలని చిత్తశుద్ధితోటి నిర్వహించినటువంటి వ్యక్తి, అత్యంత క్రమశిక్షణతో ప్రవర్తించే వ్యక్తి మన రాజా మాస్ గారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 2014 తర్వాత కందుకూరులో శిక్షణా శిబిరాలని నిర్వహణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకి శిక్షణ ఇస్తూ రాబోయేటటువంటి కాలంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి పెద్దల జిల్లా పార్టీ అధ్యక్షులు వినుకొండ శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మిర్చియాడ్ చైర్మన్ పెద్దలు మన్నో సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రాజా మాస్ గారు, మరి మొదటి నుంచి కూడా విద్యా సంస్థల నిర్వాహకుడుగా ఉన్నత విద్యావంతునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈనాడు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి నిర్ణయం అని చెప్పి చెప్తూ ఈ బాధ్యత నిర్వహించడంలో 100% విజయవంతం కావాలని, గ్రంథాలయ వ్యవస్థను మరింత సన్నిహితంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, శిక్షణా శిబిరాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడాలని చెప్పని ఆకాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి అన్ని విధాలా కూడా ఆశీస్సులు అందించాలని చెప్పని ప్రార్థిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్. పెద్దలు, అర్బన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, చందు సాబిశ్రావు గారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. దయచేసి సన్మానాలు సభ అయిపోయిన తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు సన్మానం చేసే వాళ్ళందరూ కూడా కొద్దిసేపు ఆగాల్సిందిగా కోరుతున్నాం. ఒక 5 నిమిషాలు దయచేసి స్టేజ్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ రావాలి. దయచేసి చందు సాంబశ్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి, ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు శ్రీ దాసరి రాజమేష గారికి, అలాగే వారితో పాటు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారి కమిటీ సభ్యులందరికీ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, మన జిల్లా పార్టీ సారథి శ్రీ జీవి ఆంజనేయులు గారు, డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు గారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు, పార్టీలో ఎంతో క్రమశిక్షణతోటి అహర్నిశలు పనిచేసి మరి చివరికి ఈ పదవిని సాధించుకొని ఈ పదవికి వన్నీ తీసుకొచ్చే విధంగా దాసరి రాజమాస్టర్ గారు కానివ్వండి, సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా వాళ్ళ సభ్యులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా మరి పనిచేయాలని, పనిచేయడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఇది సమయాభావం వల్ల
మరి వారికి అవకాశం ఇస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంతోష్ చందు సాంబశివరావు, అలాగే పెద్దలు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు హిదాయత్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు గిరి గారు, ఈరోజు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసంతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేసిన మనందరి ప్రియ మిత్రులు దాసరి రాజా మాస్టర్ గారిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు పద్దిపాటి పుల్లారావు గారు, నక్క ఆనంద్ బాబు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు, జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమున్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న వివిధ జిల్లాల గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు డైరెక్టర్లు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలను పటిష్టం చేయాలని ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి అంకిత భావం నిబద్ధత కలిగిన వారిని గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా డైరెక్టర్లుగా నియమించారు. ముందుగా దాసరి రాజా మాస్టర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దాసరి రాజా మాస్టర్ గారు అనేక సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమానికి సమాంతరమైనటువంటి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమంతో ఆనాడు ప్రేరణ పొందిన చాలా మంది జాతీయ నాయకులు స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. గ్రంథాలయ ఉద్యమం అంటేనే ఒక దేశభక్తి పూరితమైనటువంటి ఉద్యమం. అటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి గ్రంథాలయానికి పరిషత్ చైర్మన్ గా దాసరి రాజా మాస్టర్ గారు లాంటి విద్యావేత్తను నియమించటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాసరి రాజా మాస్టర్ గారు తెలుగుదేశం నాయకులుగానే కాక సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి. ఆనాడు పత్తిపాటి పుల్లారావు గారి అధ్యక్షతన ఏర్పడిన జేఏసీలో దాసరి రాజా మాస్టర్ గారు కూడా కీలక పాత్ర వహించి ఈ రాష్ట్ర ఐక్యత కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణను నేర్పించే క్రమశిక్షణ విభాగానికి పటిష్టవంతం చేసి క్రమశిక్షణ విభాగ తరగతులు కూడా సమర్థవంతంగా నిర్వహించినటువంటి వ్యక్తి దాసరి రాజా మాస్టర్ గారు. అటువంటి దాసరి రాజా మాస్టర్ గారికి గ్రంథాలయ పరిషత్ ఉద్యమం అంటే నవ్యాంధ్రప్రదేశ్ లో ఒక దేశభక్తి పూరితమైనటువంటి ఉద్యమం. ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిలో మనమందరం కూడా భాగస్వాములు అవుదామని, ఏనాడైతే ఏ విధంగానైతే ఆనాడు స్వాతంత్ర ఉద్యమానికి సమాంతరంగా గ్రంథాలయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారో, ఇప్పుడు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా మనమందరం నిలవాలని మీకు మనవి చేస్తూ దాసరి రాజా మాస్టర్ గారికి వారి డైరెక్టర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు కృష్ణ ఉమ్మడి టీచర్స్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పెద్దలు సోదరులు వీరనారాయణ గారు, ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గారు, వారు సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు, పెద్దలు నక్క ఆనంద్ బాబు గారు, వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా మా మిత్రుడు దాసరి రాజా మాస్టారు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పట్టువదలని విక్రమార్కుడు రాజా మాస్టారు, మరి గతంలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు దగ్గర దాకా వచ్చి మరి చివరికి మిస్ అయిన సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా మరి తనకు అత్యంత ఇష్టమైనటువంటి విద్యాబోధన, మరి తెలుగుదేశం పార్టీకి మరి ఒక మంచి శిక్షకుడుగా కూడా వ్యవహరించి చివరికి ఏదైతే తన వృత్తిలో ఉన్నాడో ఒక మాస్టర్గా
మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గ్రంథాలయాలను ఉపయోగించుకునే వారందరికీ కూడా ఒక పెద్ద మాస్టర్గా ఈ రోజున ఈ ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించడం మా అందరికీ కూడా మరి సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా ముందు మా మిత్రుడు రాజా మాస్టారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అలాగే మరి ఇప్పుడు నరసెట్టి శ్రీహర్ గారు, అడ్వకేట్ గారు, వారు కూడా సమునుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, ఈనాటి సన్మాన గ్రహీత నాకు చాలా గర్వంగా ఉంది. చాలా మీటింగ్లో కూర్చున్న వాళ్ళు కొంచెం అలజడిగా ఉంటారు, కానీ మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, మేము అలజడి చేస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మాస్టర్ గారు నిజంగా మాస్టర్ గారు ఆయన ఉంటారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఒక పార్టీని, ఒక సిద్ధాంతాన్ని, ఒక భావాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ క్యాబినెట్ హోదాలో ఉన్నారంటే అది మన గుంటూరుకి గర్వకారణం. నేనైతే బెజవాడ లాయర్ని, మీ పక్క ఊరేనాది. నా పేరు నరహర్ జెట్శ్రీ గారి. నేను సమైక్యాంధ్ర ఉద్యమం నడిపినప్పుడు మరి గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు నాగార్జున యూనివర్సిటీకి వచ్చి ఒక మంచి భూమిక పోయించారు. అలాగే నక్క ఆనందబాబు గారు, మరి రాయపాటి శ్రీనివాస్ గారు, నా క్లాస్మేట్ ఆలపాటి రాజేంద్ర పైన ఉన్న అంద చైర్మన్ గారితో పాటు ఉన్న రాష్ట్ర సభ్యులకి, జిల్లా అధ్యక్షులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు గ్రంథాలయ ఉద్యమం నడిపిన మరి సర్వోత్తమరావు గారు గాడిచెర్ల, కోదాడు నారాయణరావు గారు, బోనిపల్లి వెంకటరామారావు గారు, మరి మా విజయవాడలో మరి రావి శారద గారి తండ్రి, వీళ్ళందరూ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం నడిపారు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. గ్రంథాలయం అంటే ప్రతి గ్రామంలో ఫ్రీగా మరి న్యూస్ పేపర్స్, పుస్తకాలు అక్కడ ఉంటే మన గ్రామంలో అందరూ వచ్చి చదువుకుని నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలి. ఇవాళ డిజిటల్ లైబ్రరీస్ వచ్చేసినాయి. మరి రాజా మాస్టర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని వారి నాయకత్వంలో ఈ ఉద్యమం ఉన్నతమైన స్థితికి ఎగరాలని కోరుకుంటూ, మాజీ మంత్రివర్యాలు అక్క జలంగాల అరుణ్ గారు కూడా వచ్చారు, వారందరికి కూడా నమస్కారం. మా జిల్లా అధ్యక్షులు గారు హనుమంతరావు గారు వచ్చారు, అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ శ్రీహర్ గారు. మరి అలాగే మరి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు గోనుగొండల కోటేశ్వరని మరి మన మధ్యన ఉన్నారు, వారిని కూడా మరి సమనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా అభినందించే వాళ్ళందరూ మాజీ మంత్రివర్యులు మరి సమనుద్దేశించి వారు మాట్లాడిన తర్వాత గోనుగొండ కోటేశ్వరరావు మాట్లాడతారు. సభాధ్యక్షులు, ఈ వేదిక నిరంకరించిన పెద్దలు, మంత్రులు, పెద్దలందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ నా శుభాభివందనాలు. రాజా మాస్టర్ గారు పేరులోనే మాస్టర్ అని పెట్టుకున్నారు. అటువంటి మాస్టర్ గారికి ఇవాళ ఒక మంచి పదవి రావడం, ఒక పువ్వుకి మంచి సువాసన అబ్బినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన చెప్తా ఉన్నాడు, జగను కాపులకేం చేయలేం, కాపులకేం చేయలేం, చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక కాపు నాయకుడికి జిల్లా చైర్మన్ ఇచ్చి, అటువంటి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఇచ్చి ఆయన యొక్క కాపుల ఎంత దగ్గరగా ఉన్నారో ఆయన చూ చాటించుకున్నారు. అటువంటి రాజా మాస్టర్కి మంచి ఫ్యూచర్లో మంచి ఇంకా ఉన్నత అధికారాలు రావాలని, ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఒక సిస్టర్గా ఆయన దీవిస్తూ నేను సెలవు.